శ్రీకాకుళం జిల్లా రాజా పలు సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు రెండో రోజు సమ్మె సందర్భంగా మంగళవారం పాలకొండలో పారిశుద్ధ్య కార్మికుల దుర్గగుడి సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు డప్పులతోనూ చీపుర్లతో రోడ్లను ఊడుస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సచివాలయాలకు బదలాయింపు ఆపాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు, పారిశుద్ధ్య కార్మికుల నాయకుడు పడాల భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ పాలకొండ నగర పంచాయతీ యూనియన్ కమిటీ తరఫున, సిఐటియు కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నను ఈరోజు సమ్మెలో ఉన్నారు. మరి సమ్మె ఒక మున్సిపల్ కార్మికుల సమస్యే కాదు, ప్రజలు వేస్తున్న భారాలు కూడా అధికారం చెప్పేసి వారు మున్సిపల్ కార్మికులు అడుగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాలపై పన్నుల ద్వారా వేసే విధానం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నలే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలా, లేకుంటే ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. ఈ ప్రభుత్వానికి పాల్గొండ పారిశుద్ధ్య కార్మికుల తరఫున ఇవాళ హెచ్చరిక చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలపై